ములుగు అటవీ ప్రాంతంలో ఇటీవల పులి జాడ కనిపించింది దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత పులి ఆచూకీ తెలియడం ఆనందం తెచ్చిపెట్టినా అంతలోనే అది వేటగాళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోయిందని తెలిసింది అరువైన ప్రాంతం కోసం దూర ప్రాంతాల నుంచి ఇటువైపు వస్తున్న పులులకు మన దగ్గర రక్షణ లేదన్నది తాజా ఘటన ద్వారా తెలుస్తోంది అధికారుల ఉదాసీన వైఖరే పెద్ద పులి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైందని విమర్శలు వస్తున్నాయి అంతరించిపోతున్న వన్యప్రాణుల్లో పెద్ద పులులు ముందు వరుసలో ఉంటాయి పులి సంరక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి చనిపోతున్నాయి తాజాగా ములుగు జిల్లాలో పెద్ద పులి మృత్యువాత పడ్డం కలకలం రేపింది ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ములుగు జయశంకర్ భూపాలపల్లి పరిసర అటవీ ప్రాంతాల్లో కొంతకాలంగా పెద్ద పులి సంచరిస్తోంది మూడు నెలల క్రితం మొదటిసారిగా పులి జాడల్ని గుర్తించారు ఆ తర్వాత ములుగు మహబూబాబాద్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా అధికారుల నిఘా ద్వారా తెలిసిందే ఇంతలోనే పులి వేటగాళ్ల బారిన పడి మృత్యువాత పడింది పులి గోళ్లు చర్మాన్ని అమ్మడం కోసం ఛత్తీస్గఢ్కు వెళుతుండగా నరేష్ ముఖేష్ దేవా గంగయ్య అనే నలుగురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు వారి నుంచి పులి కళేబరం ఉచ్చులు స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ నుంచి పులులు చిరుతలు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల వైపు రావడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది నీటి వనరులు పుష్కలంగా ఉండడం అడవిలో ఆహారం సమృద్ధిగా ఉండడంతో ఇటువైపు వస్తున్నాయి మన అధికారులు మాత్రం వాటికి రక్షణ కల్పించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి పులి చిరుత జింకలు దుప్పులు కొండగొర్రెలు మొదలైన జీవాల్ని వేటగాళ్లు చంపుతున్నారు ఒక్కోసారి వన్యప్రాణుల కోసం పెట్టిన ఉచ్చులో పడి వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు వాజేడు మండలం ధర్మారంలో వన్యప్రాణాల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి ఇటీవలే మృత్యువాత పడ్డాడు వేటగాళ్ల ఆగడాలో రోజురోజుకీ ఎక్కువైపోతున్నా వారిని అధికారులు నిలవరించలేకపోతున్నారు పోలీసులు అటవీశాఖ శాఖ అధికారుల సమన్వయంతో వేటగాళ్లపై ఉక్కుపం మోపితేనే అడవిలో మూగజీవాలకు మనుగడ ఉంటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు